ఇక రాష్ట్రంలో కోవిడ్ బారిన పడి మృతి చెందిన జర్నలిస్టులను కోవిడ్ వారియర్ గా గుర్తించి వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోరని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ డిమాండ్ చేశారు. ఐజేయు పిలుపు మేరకు గుంటూరులో ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులు భారీ ప్రదర్శన నిర్వహించి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 38 జర్నలిస్టులు కరోనా బారిన పడితే కనీసం నేటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమైన విషయమని చందు జనార్దన్ వ్యాఖ్యానించారు. కోవిడ్ నేపథ్యంలో ప్రాణాలకు తెగించి కష్టపడి పనిచేస్తున్న జర్నలిస్టులకు భద్రత కల్పించాలి అంటూ డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇక ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ తో మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. మాత్రం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఏదైతే జర్నలిస్టులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉంది. కనీసం జర్నలిస్టులకి బాధ్యతగా భద్రత కల్పించడంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందంటూ కూడా జర్నలిస్ట్ సంఘాల నాయకులు అయితే మాత్రం ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గుంటూరులోని అమినీ సెంటర్ లో మనం ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు జనార్దన్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా కరోనా బారిన ఇప్పటికే దాదాపు చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడ్డారు, వారి ప్రభుత్వం ఎటువంటి విధంగా ఆదుకోవాలంటారు? మొదటిగా కరోనా వారియర్స్గా జర్నలిస్టులను గుర్తించాలనే ప్రధానమైన డిమాండ్తో నేడు దేశవ్యాప్తంగా ఐజేయు పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. అందులో భాగంగా ఏపీడబ్ల్యూజే ఐజేయు తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు తెలుపుతూ జర్నలిస్టులను కరోనా వారియర్స్గా గుర్తించాలని, అదేవిధంగా ఏదైతే కరోనా వారియర్స్గా గుర్తించడమే కాకుండా వారికి 50 లక్షల బీమా సౌకర్యాన్ని ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమం. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపుగా 38 మంది జర్నలిస్టులు మృతి చెందడం జరిగింది. వారిని ఆదుకోవాలని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయటమే కాకుండా ఈరోజు మా జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కొనసాగుతున్నది. అదేవిధంగా కరోనా వారియర్స్గా గుర్తించి బీమా సౌకర్యం కల్పించడమే కాకుండా కరోనా బారిన పడే జర్నలిస్టులకి ఏదైతే సహాయార్థం వారికి ఇమీడియట్గా ఆర్థిక సహాయం చేయాలని, 20,000 రూపాయలు అకౌంట్లో బదిలీ చేయాలనే ప్రధానమైన డిమాండ్ కూడా ఈరోజు ఉంది. అంతేకాకుండా జర్నలిస్టులకే కాకుండా జర్నలిస్టుల కుటుంబాలు కూడా దీంట్లో కరోనా బారిన పడటమే కాకుండా మృతి చెందిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులని జర్నలిస్టు కుటుంబాలని ఆదుకోవాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంత విలేకరులు ఎవరైతే ఉన్నారో వారికి తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు వారిని ఆదుకోవాలని, అదేవిధంగా ఈ కరోనా సందర్భంలో లాక్డౌన్ నేపథ్యంలో జర్నలిస్టులు అనేక మంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా వేజ్ బోర్డు నియమాలకు విరుద్ధంగా కొంతమంది ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా వారికి ఉన్న ఆర్థిక స్థితిగతులు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. వారికి ఉన్న యాజమాన్యాలు కొంతమంది ఇచ్చేవారు. ఇప్పటికే కూడా చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడి కరోనా ఒక పక్క విజృంభిస్తూ ఉన్నప్పుడు కూడా జర్నలిస్టులు అయితే మాత్రం వారి ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 38 మంది జర్నలిస్టులు కూడా మృతి చెందినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు ఆదుకోలేకపోయిందంట? ప్రభుత్వం దీని మీద మనం ఏపీడబ్ల్యూజే ఇప్పటికే పలుమార్లు డిమాండ్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి, జీవీడీ గారి దగ్గర దృష్టికి, అదేవిధంగా సమాచార శాఖ కమిషనర్ గారి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీని మీద ఏపీడబ్ల్యూజే ఆన్లైన్ ఉద్యమం చేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 11,000 మంది ఆన్లైన్లో జర్నలిస్టులు మద్దతు తెలపడం, వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే జర్నలిస్టులు రాష్ట్రంలో 38 మంది మృతి చెందారో వారి కుటుంబాలని ఆదుకోవాలని, 38 మందికి కరోనా బీమా సౌకర్యం కల్పించి వారిని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని ఏపీడబ్ల్యూజే మరొకసారి డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కరోనా బారిన పడి మృతి చెందిన వారికి వారి రకరకాల రూపాయన సహాయం చేయడం, అదేవిధంగా బీమా సౌకర్యం కల్పించడం, అదే పరిస్థితి మన రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు కరోనా వారియర్స్గా గుర్తించి జర్నలిస్టులని ఆదుకోవాలని, చనిపోయిన 38 మంది కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తాం. ఈ మొత్తం మీద పరిస్థితి ఏదైతే కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో కూడా దాదాపుగా 38 మంది జర్నలిస్టులు కూడా మరణించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒక ప్రక్షాళన ఆలోచన చేయాలంటే అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరైతే చనిపోయినటువంటి బాధితులు ఉన్నారో వారందరికీ వారి కుటుంబాలను సైతం కూడా ఆదుకోవాలని చెప్పి కూడా ఏపీడబ్ల్యూజే సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నప్పటికీ కూడా జర్నలిస్టులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారందరినీ ప్రభుత్వం కనీస భద్రత అయితే మాత్రం కనిపించాల్సినటువంటి అవసరం ఎంత
ఉందని చెప్పి కూడా సివిఆర్ న్యూస్ కోరుకుంటా ఉంది. కెమెరా పర్సన్ రాజేంద్రతో పవన్, సివిఆర్ న్యూస్ గుంటూరు నుంచి.